తెలంగాణ గ్రాడ్యుయేట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు హన్మకొండ పబ్లిక్ గార్డెన్, సుబేదారి, నక్కలగుట్ట, హన్మకొండ బస్టాండ్ పరిధిలో గల ప్రముఖ విద్యా సంస్థలు మరియు బిఎస్ఎన్ఎల్ ఆఫీస్, పోస్ట్ ఆఫీస్లో ప్రచారం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ గ్రాడ్యుయేట్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మోటె చిరంజీవి, టీజీఏ జిల్లా నాయకులు కంచర్ల శివ, చిట్యాల కిషన్, యుగేందర్ తదితరులు పాల్గొన్నారు. నా పేరు మోటె చిరంజీవి, తెలంగాణ గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఈరోజు మన వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు, తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్ వారి యొక్క ఆదేశాల మేరకు కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కూడా చైర్మన్ గారు, టీజీఏ రాష్ట్ర అధ్యక్షులు వారి యొక్క నిర్వహణలో టీజీఏ తెలంగాణ గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్ వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో ఈరోజు మూడవ రోజు ప్రచారాన్ని నిర్వహిస్తూ ఉన్నది. ఇందులో భాగంగా సుబేదారి పబ్లిక్ గార్డెన్, అదేవిధంగా పెట్రోల్ పంపు, అదేవిధంగా బస్టాండ్ ఏరియాలలో ఉన్నటువంటి ప్రభుత్వ ప్రైవేటు కార్యాలయాలలో కూడా ప్రచారం నిర్వహిస్తూ ఉన్నారు. టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పల్లా రాజేశ్వరరెడ్డి గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ప్రతి ఒక్కరిని కూడా వేడుకుంటా ఉన్నాం. దయచేసి ఒక్కసారి ఆలోచించాలి, మరి అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తికి ఓటు వేస్తే అభివృద్ధి వైపు నడుస్తుందా, లేదా అధికారంలో లేనటువంటి వ్యక్తికి ఓటు వేస్తే అభివృద్ధి జరుగుతుందా అనేటువంటి విషయాన్ని మన విద్యావంతులు, మేధావులు ఒక్కసారి కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది. ముఖ్యంగా కనుక చూసినట్లయితే నేటి విద్యా వ్యవస్థలో మనం చూసుకున్నట్లయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు ఎట్లున్నది, ఇప్పుడు ఎట్లున్నది అనేది కనుక చూస్తే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లలో ఉన్నప్పుడు సాంఘిక సంక్షేమ పాఠశాలలు తక్కువగా ఉండే, ఇప్పుడు ఒక 660 పైచిలకు సంక్షేమ పాఠశాలలు ఉన్నాయి. సుమారుగా 650,000 మంది విద్యార్థులు లబ్ధి పొందుతూ ఉన్నారు. ఒక్కొక్క విద్యార్థికి 1,20,000 రూపాయలు ఖర్చు పెట్టి పౌష్టిక విలువలతో కూడినటువంటి భోజనంతో పాటు నాణ్యమైనటువంటి విద్యను అందిస్తూ ఉన్నది కేసీఆర్ గారి ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. అంతేకాకుండా విదేశీ విద్య కోసం ఒక్కొక్క విద్యార్థికి 20 లక్షల రూపాయలు సబ్సిడీ ఇచ్చి వారి యొక్క విద్యను ప్రోత్సహిస్తున్నటువంటి ఏకైక ప్రభుత్వం ఏదైతే ఉందంటే అది కేసీఆర్ గారి ప్రభుత్వం, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇదే కాకుండా రైతును రాజు చేయాలనేటువంటి ధ్యేయంతో ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టి ప్రాజెక్టుల ద్వారా గ్రౌండ్ వాటర్ను మనకు పెంచి పోషించినటువంటి వ్యక్తి మన కేసీఆర్ గారి ప్రభుత్వం అని చెప్పచ్చు. ఈరోజు నీటి నిల్వలు ఎక్కువగా ఉన్నాయి. ఈరోజు యాసంగిలో ఎక్కువగా వరి సాగు చేస్తూ ఉన్నారు, పంట పొలాల సాగు చేస్తున్నారంటే దానికి కారణం మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి ప్రాజెక్టు. ఇదంతా కూడా గమనించవచ్చు, ఇక్కడ విద్వేషాలకు పోకుండా ప్రతిపక్షాలు ప్రశ్నించే గొంతుక కావాలనేటువంటి ధ్యేయంతో మన పైన, అంటే ప్రభుత్వం పైన విమర్శలను గుప్పిస్తూ ఉన్నది. మరి దీన్ని దృష్టిలో ఉంచుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది, ఎందుకంటే ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. నోరు జాగ్రత్త పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది, ఎందుకంటే ప్రశ్నించే గొంతుకలు కావాలి, అదే ఎట్ ది సేమ్ టైం పరిష్కారం చేసేటువంటి గొంతుక కూడా కావాలి. ఆ దమ్ము ధైర్యం మీలో కనుక ఉన్నట్లయితే ఈ ప్రజలంతా కూడా మీకు ఓటేస్తారు. ఇష్టం వచ్చినట్టు కేసీఆర్ గారి పైన, పల్లారాజేశ్వరరెడ్డి గారి పైన, ఇక ఒకరు అంటారు ప్రగతి భవన్కు ఆయనే ఒక అటెండర్ అట, ఏమన్నా బుద్ధి ఉందా మీకు ఏమన్నా,
ఆయన ఒక డాక్టరేట్ హోల్డరు, ఒక విద్యా సంస్థల అధిపతి. ఆయనను ఒక అటెండర్ లెక్క నువ్వు సంబోధించేటువంటి అర్హత నీకు ఉందా? నీకు ఏ డాక్టరేట్ ఉన్నది? నువ్వు ఏ విద్యా సంస్థలో పనిచేస్తున్నావు? నువ్వు ఎంతమంది విద్యార్థులకు పాఠం చెప్తున్నావు? కొంచెమన్నా ఆలోచించాలి. ఇక ఇంకొకరు అంటారు, మనం ప్రశ్నించే గొంతుగా కావాలి, ఆయన శిపరాజ్ పని చేస్తాడు, ఊడిగని చేస్తాడని అంటాడు. అసలు ఒక్కసారి ఆలోచించాలి, శిపరాజ్ పనిచేసేది నువ్వు, ఊడిగని చేసేది నువ్వు, బ్లాక్మెయిల్ రాజకీయాలు చేసేది నువ్వు. కాబట్టి ఖబర్దార్, మీరు ప్రతిపక్ష పార్టీలు అయినటువంటి వాళ్ళు ఎంత జాగ్రత్తగా విమర్శిస్తే అంత మంచిది. ఇష్టం వచ్చినట్టు కేసీఆర్ గారిని కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ విమర్శిస్తే మాత్రం మీకు పుట్టగతలు ఉండవు, అది కూడా మీ విజ్ఞతకే వదిలేస్తా ఉన్నానని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను.